ప్రస్తుత పరిస్థితుల్లో మనం వైఎస్ జగన్ గారి రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడాలంటే అత్యుత్తంగా మాట్లాడుకోవాలి. అతను పరిపాలన అనేది ఇంతవరకు ఎవరు కూడా అసలు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్లు అందరూ కూడా వాళ్ళు కూడా చేయలేనంతగా అసలు ఎవరు ఆలోచనలు ఇస్తున్నారు అతని ఆలోచనలు ఏంటో ఒక చదువుకున్న ఉన్నత హోదాలో చదువుకున్న వ్యక్తి ఆలోచనలు ఎట్లా ఉంటాయి అట్లా ప్రతి ఒక్కప్పుడు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కార్యకర్తలు వీళ్ళే పెద్దవాళ్ళు అయ్యారు ఎవరికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అతను ఎంత మరి ఆలోచించి ఏం చేశారో తెలియదు కానీ ఎవరికి అతను గ్రౌండ్ వర్క్ నుంచి ముందు కింద వ్యక్తులందరినీ బాగు చేద్దాం ఒక సదుద్దేశంతో ఈ అమ్మఒడి కానీ ఈ 40-45 ఇయర్స్ అమ్మాయిలు కానీ అవి చాలా వరకు బెనిఫిట్ అయినాయి. మనమే చూసాం లాస్ట్ టైం జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు జరిగింది. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అసలు రాజధాని అని గొడవలు అవి చేస్తూ ఉన్నారు. పోనీ కనీసం వీలైనా రిజెక్ట్ చేస్తారేమో అని చూసాం మామూలుగా ఎగ్జాంపుల్ మామూలు చెప్తున్నా కానీ ఎవరు కూడా రిజెక్ట్ చేయలేదు. సో మన ఇంకా జగన్ గారి పాలన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నతంగా అసలు ఒక చదువుకునే వ్యక్తి ఎక్కితే ఒక సీఎం పదవి అనేది చేస్తే ఎట్లా ఉంటుందో ఈయన అసలు అక్షరాలు చూపించారు. వేరే ప్రతి స్టేట్ కూడా అతను ప్రతి పథకాన్ని ఏదో స్టేట్ కంపల్సరీ వాళ్ళు కంపల్సరీ చూడండి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కొన్ని కొన్ని పథకాలు. ఈవెన్ మోడీ గారు కూడా ఈయన పలికిన పలుకులే చాలా వరకు పలికారు. ఎగ్జాంపుల్ ఈ కరోనా గురించి ముందు మనం ఏం చేసామో తర్వాత ఆయన అలా చేశారు. ప్రతిదీ అసలు ఆయన పాలన గురించి చెప్పాలంటే 2 సంవత్సరాల్లో ఒక ఇలాంటి కరోనా టైంలో అసలు ఏం కూడా మనకి కనీసం తినడానికి తినలేదు. ఒక్కొక్కరు అంటున్నారు డెవలప్ చేయలేదు రోడ్లు లేదు. ముందు మనిషి బతికితే కదా తర్వాత రోడ్ల మీద నడిచేది అంతే కదా. ముందు నా ముందు బతకండి అని ఒక ప్రతి అసలు పేదవాళ్ళకు కూడా బతకడానికి ఆటో వాళ్ళకి 10,000 కుటుంబానికి అన్నీ ముందు మీరు కరోనా టైంలో ఎలాగోలా ఉడ్డెక్కిచ్చి బతకండి తర్వాత కష్టపడదాం తర్వాత డెవలప్ అవుదాం తర్వాత రోడ్లు వేసుకుందాం తర్వాత మీకు ఏం కావాలని ట్రై చేద్దామంట. ఏమో 3 ఇయర్స్ చూడాలి మన ఆదాయం ఎంత ఖర్చెంత అనేది పెద్ద పెద్దలు వాళ్ళంతా చూసేది. కాబట్టి ప్రస్తుతం అయితే జగన్ గారి పాలన అనేది ఎక్సలెంట్ వెరీ వెల్. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని గవర్నమెంట్ చూస్తుంది దీన్ని ఎలా చూస్తారు? అసలు అది అసలు చెప్ప అదే చెప్తున్నాను కదా కింద వ్యక్తులు పైకి రావాలంటే ఏ ఆలోచన చేయాలో అనే ఒక ఆలోచన అంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మా నాన్నగారు మామూలు డిపోలో పనిచేసుకొని తెలుగు మీడియంలో చదివించారు. మా నాన్న ఎప్పుడు కూడా మా అబ్బాయికి ఇంగ్లీష్ రాదు మా నాన్నతో పాటు ఉన్న 100 మంది టీచర్స్ వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించారు. సో వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకా మంచి మంచి స్థాయిలో ఉన్నారు. నేను అంటారా ఈరోజు ఏదో మామూలు జస్ట్ మన చదువు తగ్గట్టు ఏదో పని చేసుకుంటున్నాం. సో ఇంగ్లీష్ మీడియం అనేది చాలా బెటర్ అసలు ఉండాలి పక్కా ఉండాలి. ఇప్పుడు నా పిల్లలు కూడా నేను ఏదో అంత చదువుకుని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాను. అసలు దాన్ని వ్యతిరేకించారు అంటే వాళ్ళు మనుషుల కింద ట్రీట్ చేయకూడదు మనం. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే తర్వాత తెలుగు పోతుందేమో తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువైపోతారేమో అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. అట్లా అంటారా అనుకోవాలనుకుంటే ప్రతిపక్షాలు ఒకలా అనుకుంటారు చేసేవాళ్ళు ఒకలా అనుకుంటారు చేయొద్దు అనుకున్న వాళ్ళు ఒకలా అంటారు. ఇప్పుడు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు మా పిల్లలు ఎందుకు తెలుగు మాట్లాడలేదు హ్యాపీ తెలుగే మాట్లాడుతున్నారు కదా మాట్లాడలేదు అని ఎందుకు మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగు కావాలంటున్నారు వాళ్ళు మనోడిని ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడమనండి. ఇంకా చాలామంది ఉన్నారు విఐపీస్ నేను విఐపీస్ దగ్గర చాలామంది దగ్గర తిరుగుతున్నా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళ పిల్లలకి ఎవరికి తెలుగు రాదు. నిజాయితీ చెప్తున్నా ఎవడైనా సరే వ్యతిరేకించినోడు వచ్చి వాళ్ళ మనవల్ని ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడమనండి. మన పప్పు గారు ఉన్నారు ఆయన తెలుగే రాదు సరిగ్గా ఆయన కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇప్పుడు 8 సంవత్సరాలు ఆయనకి 20 సంవత్సరాలు మన తెలుగు అప్పుడు ఏమైనా వ్యతిరేకించామా? అట్లా అది ఇంగ్లీష్ మీడియం అనేది పక్కా ఉండాలి. ప్రతి ఒక్క పిల్లాడు డెవలప్ అవ్వాలన్నా వాడు ఎక్కడ బయటకు వచ్చి బాగుపడాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అనేది ఉండాలి. సరే అయితే ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేసేసింది విజయవాడ కార్పొరేషన్. దీన్ని ఎలా చూస్తారు? ఇంత భారీ మెజారిటీ రావడానికి అసలైన కారణం ఏంటంటే కారణం అంటే ఆయన చేసిన పనులు బట్టే. ఇప్పుడు ఒక మనిషిని మనం పొగుడుతున్నామంటే ఆయన చేసే పనులు బట్టే పొగుడుతాం. ఒక మనిషిని తిడుతున్నామంటే ఆయన చేసే పనులు బట్టే తిడతాం. సో ఇతన్ని అత్యున్నత స్థానం తీసుకెళ్లారంటే అతను చేసే పథకాలు పనులు ఒక చెప్పాను కదా ఒక ఉన్నతమైన వ్యక్తి చదువుకున్న ఎగ్జాంపుల్ చదువుకున్న వ్యక్తి ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించి ప్రతి పేదవాడికి ఏం కావాలో ఆలోచించి ఆ విధంగా ఇచ్చారు తప్ప అందుకని ఆయన్ని అసలు నిన్న గొడవలని అమరావతిని ఇప్పుడు రాజధాని కావాలనుకున్న వాళ్ళు అసలు గెలిపించారు కదా అసలు ఆలోచన ఉండదు కదా. అట్లాంటిది క్లీన్ స్వీప్ చేశారంటే ఇంక చెప్పక్కలే. ఇక్కడ జనాలు కూడా ఇక్కడ పబ్లిక్ కూడా జగన్ గారి నాయకత్వాన్ని తీవ్రంగా బలపరుస్తున్నారని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. సరే 2024 ఎలక్షన్స్ అప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీకి ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అది టీడీపీకి ఎవరి నాయకత్వం బాగుంటుంది అనుకుంటే ప్రజెంట్ ఉన్న నాయకులు ఎవరూ లేరు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అంటారా ఓల్డ్ అయిపోయారు. లోకేష్ గారు అంటారా ఆయనకి మరి చెప్పలేం ఆయన ఎటు వెళ్తారో. ఇంకా కాదుకూడదు అనుకుంటే మరి ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా ఆయనలా ఉంటారు కాబట్టి మన ప్రజెంట్ ఎన్టీఆర్ వచ్చి నిలబడితే 23 మార్కులు కొద్దిగా దాటొచ్చు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కనుక వస్తే టీడీపీ కొంచెం బట్టగలిగే అంటే ఉంటుంది టీడీపీ అనేది ఉంటుంది లేదు ఆయన రాకపోతే టీడీపీ అనేది మరి కష్టం.
ఇంకా పార్టీని మార్చుకొని వేరే ఇంకేదో ఎత్తుక్కోవాలి. ఎన్టీఆర్ గారు ఇంకెప్పుడో ఫ్యూచర్లో రావాలనుకుంటే ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నాకు తెలిసి 2024కి టీడీపీ అనేది చాలా కష్టం. అయితే 2024 ఎలక్షన్స్ అప్పుడు ఎలా ఉంటుందంటారు? వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీ ఇంకా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మున్సిపాలిటీ చూసాం, పంచాయతీ చూసాం, కార్పొరేషన్ చూసాం, లేకపోతే ఎంపీటీ జడ్పీటీ చూసాం. సేమ్ 2024 కూడా అట్లానే చూడాలి. ఇంకా అందులో తేడా అనేది ఏంటి? తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన. ప్రధాన పార్టీలని మరి అన్నింటిని కలపద్దు, కానీ వైఎస్ఆర్సీపీ ఒకటి అనండి. ఇప్పుడు ప్రధాన పార్టీలు జనసేన లేదు, టీడీపీ లేదు, ప్రధాన పార్టీ ఒకటే, అది వైసీపీయే. సో అక్కడ కూడా ప్రజెంట్ ఆయన కూడా చదువుకున్న వ్యక్తి అట్లా ఆలోచిస్తారు అన్నాం కదా, అట్లా ఇప్పుడు డాక్టర్ గారు. ఒకప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ప్రజెంట్ ఎమ్మెల్యేల్లో కనీసం 7 మంది ఉంటారు అనుకుంటా డాక్టర్స్. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన కూడా డాక్టరే, అందులోకి ఇంకా తిరగలేదు. ఇంకా అయితే ఇప్పుడు మూడు రాజధానుల అంశానికి సంబంధించి ఇటువైపు అమరావతి అవని, కర్నూలు అవని, వైజాగ్ అవని, ఈ మూడు రాజధానుల వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి నిజంగానే సాధ్యపడుతుంది అంటారా? అది కంపల్సరీ. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఎప్పుడైనా అభివృద్ధి జరగాలి అంటే వికేంద్రీకరణ వల్ల జరుగుద్ది. అదేంటంటే వికేంద్రీకరణ జరుగుద్ది ఎట్లా అంటే, ఇప్పుడు హైదరాబాద్ని ఒక్కటి ఉంది జరిగింది కదా అంటే, హైదరాబాద్ ఒకటి ఉంది కాబట్టి ఒక దగ్గరే జరిగింది. సో ఇవన్నీ వెనకబడి ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మూడు దగ్గర జరిగితే మనం అందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు 100 రూపాయలు ఒకటి తింటే ఒకటే తింటాడు, అదే 100 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటే ముగ్గురు తింటారు, ముగ్గురు బాగుపడతారు. సో వికేంద్రీకరణ అనేది మంచిది. తెలంగాణలో చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయంటారు? గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు? ఏమో చెప్పలేము. ఈ 3 ఇయర్స్ ఆమె చేసే వర్క్ను బట్టి ఉంటుంది. ఆమె కానీ కష్టపడితే వస్తే రావచ్చు, చెప్పలేమండి. అది మన ఏపీ తెలంగాణ అంటే తెలంగాణ అది కష్టమే. కానీ ఆమె వర్క్ 3 ఇయర్స్లో ఏమైనా హార్డ్ వర్క్ చేస్తే చెప్పచ్చు. అయితే రానున్న జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉంటాయి మళ్ళీ. సో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకుంటున్నారా? పక్క భారీ మెజార్టీతో. అసలు లాస్ట్ టైం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎగ్జాంపుల్ ఒక 10,000 వస్తే ఈ ఎంపీటీసీ ఇది మున్సిపాలిటీ కార్పొరేషన్స్ మున్సిపాలిటీకి డబుల్ మెజార్టీ వచ్చింది. సో ఎంపీటీ జడ్పీటీస్ కూడా సేమ్ అంతే. అయితే విజయవాడలో మంత్రి ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగుందండి, బాగుందనే కదా. ఇప్పుడు ఆయన అంతా గెలిపించారు దగ్గరుండి, ఇంత విజయవాడ రాజధాని అనే దాన్ని తీసుకెళ్ళి పక్కన పెడతారు అనే ఆలోచన కూడా జనాలకు లేకుండా ఆయన బాగా చేశారనే కదా. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇచ్చారు, బాగాలేదంటే ఎవరు కదా. ఎమ్మెల్యేల పనితీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎలా, అసలు అందుబాటులో ఉంటున్నారా, లేకపోతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి వస్తున్నారా? వస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలు రాకుండా ఎట్లా అయితే మన కరోనా టైంలో చూసాం మనం, ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి ఎమ్మెల్యే తిరిగారు తప్ప, ఎమ్మెల్యే అనే వ్యక్తి తిరిగారు తప్ప ఎమ్మెల్యేల కాలంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరు తిరగలేదు కదా. ఇప్పుడు ప్రతి ఇంటికి కావాల్సిన రేషన్ కానీ కూరగాయలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళంటే వాళ్ళ కార్యకర్తలు ఇచ్చారు, వాళ్ళ ద్వారా కదా వచ్చేది. ఇప్పుడు కార్యకర్త పనిచేస్తున్నాడంటే మెయిన్ లీడర్ని చూసే పనిచేస్తాడు. సో ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నారు, ఏం కావాలంటే అవి చేస్తున్నారు. వెళ్ళాను గుడ్. అంటే సంక్షేమ పథకాలకి సంబంధించి ఇలా 70,000 కోట్లు 80,000 కోట్లు ఇలా పంచుకుంటూ పోతే జనాలు సోమరిపోతులు అవుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి టీడీపీ అంటారు. అదేంటంటే గెట్టిన వాళ్ళు అంటే వాళ్ళు అట్లానే అంటారు. ఎందుకు వాళ్ళకి చేత కాదు. ఇప్పుడు 70,000 కోట్లు అప్పు చేశారు, పేదలకు ఇచ్చారని ఏడుస్తున్నారు. ఒకప్పుడు అదే 70,000 కోట్లు 100,000 కోట్లు మనకు అప్పు ఉంది, అది ఎవరు తిన్నట్టు? ఇప్పుడు మహా అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళే తినేవారు అప్పుడులో. ఆ గవర్నమెంట్లో నాకు తెలిసి మ్యాక్సిమం వాళ్ళే తినేవారు. సో కింద క్యాడర్కి ఎవరికి పంచలేదు, కానీ అప్పులు చేయకుండా ఉన్నారా? చేశారు కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తినలేకపోతున్నారనే బాధ, జనాలు పెడుతున్నారనే బాధ మీద సోమరిపోతులు అయిపోతున్నారు. అది అయిపోతే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి 50,000 ఇస్తున్నారు, వాడు సోమరిపోతే ఎందుకు అయిపోతాడు? అవ్వట్లేదు కదా. మహా అయితే ప్రజలకు సంవత్సరానికి 70,000 80,000 ఇస్తారు. అలాంటిది ప్రతి నెల 1వ తారీఖు జీతం పడుతుంది, వాడికి 50,000 పడుతుంది, 1 లక్ష. ఆ లెక్కన అమ్మాయి సోమరిపోతు కాదు కదా. ఇంకా జలసాలు రోడ్ల మీద తాగి తిరిగి పడుకోవాలి. ఏదో జనాలకు ఇస్తున్నారు, వారు లేక ఏదో మాట అనాలి కాదని సోమరిపోతులు అయిపోతున్నాయి, ఏదో ఒకటి అంటారు. చెప్పిన ఎగ్జాంపుల్ సింపుల్, ఇదే నెలకి ఎంప్లాయీకి 50,000 70,000 వస్తుంది, వాడు సోమరిపోతు కాల. ఏదో రైతులకి, జనాలకి, వాళ్ళకి, పబ్లిక్కి ఒక 70,000 80,000 సంవత్సరానికి ఇయర్లీ ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అయిపోతూ ఉంటారు. ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి, అనాలి, ఇచ్చిన దాన్ని కూడా వ్యతిరేకించాలి అనే ఉద్దేశమే తప్ప ఇంకేం. పరిపాలన మొదలయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది, పరిపాలన తీరు ఎలా చూస్తున్నారు? పరిపాలన అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్ని అవతా కొన్ని సర్దుబాట్ల వల్ల ఇబ్బంది పడ్డారు కొంత జనాలు, కరోనా వల్ల, దీనివల్ల ఇప్పుడే సర్దుకొని అంతా ముందుకు వెళ్తుంది బాగానే. అంటే ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, అలాగే వాహన మిత్ర కూడా ఉంది. ఈ పథకాలని ఎలా చూస్తున్నారు, ఎలా అందుతున్నాయి జనాలకు?
ఈ పథకాలు అయితే జనాలకి 98% అందుతున్నాయండి. 98% ఏదో ఒకటి ఎరా రావట్లేదు, కానీ వాళ్ళు కూడా ఏదో మిస్టేక్లు చేయటం వల్ల రావట్లేదు. కొంత వాలంటీర్లు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆ 2% కూడా అందరికీ అందుతాయి. అంటే మీరు ఆటో డ్రైవర్లా ఉన్నారు, మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 10,000 రూపాయలు రావాల్సి ఉంది, మేనిఫెస్టోలో ఉంది. సో మీకు ఎంతవరకు అందాయి? 2 సార్లు పడినాయండి. ఆ డబ్బుల వల్ల ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం, బండి రిపేర్లు చేయించుకుంటున్నాం. ఇంతకుముందు అదే 10,000 లేకపోతే అప్పు చేయాల్సి వచ్చేది, ఏ వడ్డీ తీసుకొని చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా చక్కగా ఆటో పెట్టి ఇన్సూరెన్స్లు బండి రిపేర్లు చేయించుకుంటున్నాం. అంటే విజయవాడలో తిరిగే ఆటోలన్నీ దాదాపుగా గ్యాస్ మీద తిరిగే ఆటోలే. సో ఈ గ్యాస్ ఛార్జీలు కూడా ఇంకా ఎక్కువ పెంచుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. పెంచడం అంటే అది జగన్ చేతిలో ఏముంటుందండి, డైరెక్ట్ కేంద్రం కదా అది, కేంద్రం పెంచిద్ది. ఈయనంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు పోలీ ఈయన పెంచాడు అనుకోండి, మరి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అదే రేటు ఉంటుందిగా, మరి వాళ్ళు ముఖ్యమంత్రులు పెంచినట్టేనా? ఏంటంటే సగం తెలిసి సగం తెలియక ఉంటారు చూసారా, అరాకొరా బ్యాచ్ అంటారు అన్నమాట వాళ్ళని. వాళ్ళు చెప్పేది గ్యాస్ రేట్లు ఎవరు పెంచుతారు, వంట గ్యాస్ పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారో కూడా తెలియని నాలెడ్జి ఉన్న వాళ్ళు చెప్పే మాటలవి. అది ఇక్కడ ఈ గవర్నమెంట్ చేతులు ఏముంటుంది? అది కేంద్రమే కదా పెంచేది. అయితే మీరు విజయవాడ అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు రోడ్ల విషయానికి వచ్చినట్లయితే రోడ్లు ఎలా ఉన్నాయి? అంటే అందరికీ జనాలు తిరగడానికి మంచి సౌకర్యంగా ఉన్నాయా రోడ్లు, లేకపోతే అక్కడక్కడ గుంతలు ఉన్నాయా? ఇప్పుడు ఇప్పుడు మాత్రం బాగున్నాయండి, ఇంతకుముందు కొంత గుంటలు ఉన్నమాట వాస్తవమే. ఈ కరోనా వీటి వల్ల కొంత ఇదిగా ఉంది, కాకపోతే ఇప్పుడు మాత్రం క్లియర్ అవుతున్నాయి అన్ని, చాలా వరకు క్లియర్ అయిపోయినాయి రోడ్లు, చక్కగానే ఉన్నాయి. అది ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు పనులు. అయితే మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే 64 డివిజన్లలో 49 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. సో ఎలా చూస్తారు ఇంత పెద్ద భారీ విజయాన్ని అందించడానికి జనాలు ఏ మేరకు రెస్పాన్స్ ఇచ్చారంటారు వైఎస్ జగన్? వైఎస్ జగన్ అంటే జనాల్లో ఒక భరోసా వచ్చిందండి, ఎందుకంటే వాళ్ళ జీవితాలకి ఇచ్చే పథకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఏ రకంగా కానీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4 పథకాలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఆ పథకాలు తీసుకొని దాటిని అనుభవించే వాళ్ళు వైఎస్ జగన్కి అయితే ఎవరికి వేస్తారండి ఓటు చెప్పండి? అప్పుడు గెలిచినప్పుడేమో ఏమన్నారు, మిషన్లు ఇచ్చేసారు అది చేశారు అని చెప్పేసి అన్నారు ప్రతిపక్షాలు. ఇప్పుడేమన్నారు మళ్ళీ రిగ్గింగ్ చేశారు అంటున్నారు. వాళ్ళకి ఏంటి, ఏదో ఒక సాకు అంతే, ఓరవలేక. ఆ లెక్కను చూస్తే మరి అంతకుముందు చంద్రబాబు గెలిచారు, అప్పుడు మరి మిషన్లు ట్యాంపరింగ్ చేసినట్టేగా, మరి అవునా కదా? ఇవన్నీ అనవసరమైన మాటలు, చేసే వాళ్ళని అలా చేయనియాలి, తప్పు ఉంటే చెప్పాలి, రాకపోతే రాలేదని చెప్పాలి, వస్తే వచ్చిందని చెప్పాలి. అది సరే. టీడీపీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ ఈ జనరల్ ఎలక్షన్స్లో అవని, లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా అవని చాలా నిరాశయంగా ఉన్నాయి ఫలితాలన్నీ టీడీపీకి. టీడీపీకి ఏం అవసరం అయితే బాగుంటుంది, మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే టీడీపీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ నాకు తెలిసింది అయితే అంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలన చేశారు చంద్రబాబు గారు. 9 సంవత్సరాలు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుండేది, బట్ లాస్ట్ 5 ఇయర్స్లో అడ్మినిస్ట్రేషన్ అసలు పట్టించుకోలేదు, వదిలేశారు. ఈ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఖర్చు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ 5 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు ఆ ఖర్చు పెట్టిన డబ్బుని డబుల్ త్రిబుల్ సంపాదించుకోవడానికి అవినీతి జరిగింది నాకు తెలిసినంతవరకు. అలా చేసేటప్పుడు చంద్రబాబు గారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నారు, మరి వాళ్ళ డబ్బు వాళ్ళు సంపాదించుకోవాలి. ఈయన ఏమీ మాట్లాడలేక సంక్షేమాన్ని అన్నిటినీ వదిలేసేసి అలా కూర్చున్నారు అంతే. అందువల్ల ప్రజలు అర్థమయ్యి ఈ తీర్పు ఇచ్చారు జగన్ గారికి ఒకసారి చూద్దాము అని. అని అది అయితే తెలుగుదేశం పార్టీకి లోకేష్ని సీఎం అభ్యర్థిగా పేరు అనౌన్స్ చేసినట్లయితే అప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? టీడీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? లోకేష్ అండి, కాకపోతే అప్పుడే అనౌన్స్ చేయకుండా కొంత ఆయనకి బ్రెయిన్ కొంచెం వాష్ చేసి కొంచెం బాగా మెంటల్గా ప్రిపేర్ చేసి చక్కగా మాట్లాడి చక్కగా ఇచ్చేయగలిగే తత్వం ఆయనలో వచ్చినప్పుడు
అది టీడీపీలో ఉన్న పెద్దలు వాళ్ళందరికీ ఒక భరోసా వచ్చినప్పుడు అప్పుడు అనౌన్స్ చేస్తే ఆమె ఉపయోగం ఉంటుంది, కానీ ఇప్పుడు అనౌన్స్ చేస్తే జీరో. ఇప్పుడు అనౌన్స్ చేయడంలో ఉపయోగం ఏమీ ఉండదు. సరే, రాజకీయ పార్టీలు చూసుకున్నట్లయితే బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, కలిసి ఉన్నాయి. సో వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటారు ఆంధ్ర రాజకీయాల మీద? వాళ్ళు ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అధికారాలు వాళ్ళిద్దరి కంటే ఇప్పుడు బీజేపీ ఉన్నారు. బీజేపీ ఆయనకే ఒక స్టాండ్ లేదు. వాస్తవంగా ఏం చేస్తున్నారో ఏంటో అనేది ఆయనకి క్లారిటీ లేదు. ముందు మన మున్సిపల్ ఎలక్షన్లకు ఏం జరిగింది? వాళ్ళు నుంచున్నారు, వాళ్ళ తరఫున తిరిగే వాళ్ళు లేరు, ఏమీ లేదు. ఏదో వచ్చే కొద్దో గొప్ప సీట్లు కూడా వాళ్ళే సంపాదించుకున్నారు, ఏది అతి కొద్ది సీట్లు ఉన్నా కదా. ఆయన క్లారిటీ లేదు. మొన్న బీజేపీ అన్నాడు, ఈరోజు బీజేపీతో తెగదింపులు అంటున్నారు. ఇంకా ఆయన ఎవరు నమ్ముతారండి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినట్లయితే బీజేపీతో, మీరు అంటున్నట్లే బీజేపీతో తెగదంపుల్లో ఉన్నారు అంటారు. సో అతని ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయం? ఏమీ ఉండదండి నాకు తెలిసి. అతని ప్రభావం, అతను ప్రభావం చేసే అంత వ్యక్తి కూడా కాదు నాకు తెలిసి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసే అంత వ్యక్తి అసలు కానే కాదు. అది 100%. బీజేపీ అంటారా, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పాతుకోవాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది. అది జగన్ ఉండగా అది నాకు తెలిసి అయ్యే పని కాదు. ఈ పథకాలకి వీటికి అది వాళ్ళకి అసాధ్యం. అది బాగుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అమ్మ ఒడి అని, రైతు భరోసా అని, అన్నీ అన్నీ బాగానే తెస్తుండ, బాగానే చేస్తుండ. అంటే మీకు ఏ పథకం అయినా వచ్చిందా? ఏ పథకం అంటే అమ్మ ఒడి వచ్చింది. అమ్మ ఒడి పథకము రెండు సార్లు వేశారు ఇప్పటికి. రెండు తడవలు వేశారు, రెండు తడవలు వచ్చింది, రెండు సార్లు వచ్చింది. సరే, ఇప్పుడు విజయవాడలో ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. రోడ్లు వేయడం చేయటం అన్నీ బాగానే చేస్తుండ. సంక్షేమ పథకాలు అందరికీ అమలవుతున్నాయా? అయితే వాళ్ళకి అందరికీ అయితేనే ఉండాలి, అందరికీ అమలవుతున్నాయా? సరే, ఇప్పుడు మూడు రాజధానులకు సంబంధించి ఇక్కడ అమరావతి, కర్నూలు, వైజాగ్ మూడు రాజధానులు అంటున్నారు కదా, మూడు రాజధానుల వల్ల అభివృద్ధి నిజంగానే జరుగుతుంది అంటారా? జరుగుతుంది. ఎలాగున్నా కానీ అనుకున్నంతగా ఏం లేదు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చే బెనిఫిషియరీస్ ఏదైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వీళ్ళకి తెచ్చేది కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చే ఆదాయం కాదు, అప్పులు చేసే చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ప్రజలకి లబ్ధి చేకూరిన టోటల్గా స్టేట్ వైడ్ వచ్చే ఆర్థిక వ్యవస్థ వచ్చి ముందు ముందు రాబోయే రోజుల్లో కుప్పకూలే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక నిరుద్యోగ శాతం బాగా పెరిగింది. ఇప్పుడు రాజధానులు 3 క్యాపిటల్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతున్నాయి అన్నారో ఇక్కడ టోటల్గా అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పరిధిలో ఉన్న ఏరియా మొత్తం కూడా రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ రంగాలు కానీ ఆల్రెడీ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా బాగా దెబ్బతిని ఉన్నారు. ఇది పాజిబిలిటీ ఉందా లేదా అనే ప్రకారం చూసుకుంటే అది కోర్టులో ఉంది కాబట్టి డెసిషన్ వచ్చినాక కొంతకాలం టైం పడుతుంది. అలాగే సామాన్య ప్రజలకు దినసరి కూలీ చేసుకునే వాళ్ళకి ఇసుక ప్రాబ్లం వల్ల అసలు పనులు లేకుండా పోయినాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫస్ట్ ఒక 2 ఇయర్స్ ఏదో పర్వాలేదు అనిపించినా టైం ఇచ్చి చూద్దామని ప్రజలు అనుకున్నారు. అయితే ఇన్కమ్ గ్రోత్ లేదు, ప్రభుత్వానికి ఆదాయ వనరులు లేవు, అలాగే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి బేరీ చేసుకుంటే వెళ్ళలో మార్పు రావాలి. నా తరఫున అయితే నాట్ గుడ్, 50%. అంతకు మించి అయితే పరిపాలన అంత అనుకున్న స్థాయిలో లేదు. అయితే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి? అసలు అభివృద్ధి అనేది ఎక్కడుంది చెప్పండి? పోలవరం ఏది 70% గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే కట్టారు, 2.5% ఏమో ఇప్పుడు జరుగుతుంది. అలాగే విశాఖపట్నానికి జోన్ ఇస్తూ ఉన్నారు, విశాఖ జోన్ సపరేట్ జోన్, ఆ ఊసే లేదు. అదేంటంటే ఇప్పుడు రాయగడ జోన్ ఇస్తూ ఉన్నారు, విశాఖపట్నం జోన్ లేదంటున్నారు. అది కోల్పోయాం. అమరావతి గాల్లో ఉంది, పోలవరం ఎప్పుడు కావద్దో తెలియదు. పోలవరానికి 2013-14లో ఉన్న కాస్ట్, మేకింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అంతవరకే నేను గవర్నమెంట్ ఇస్తాం అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్. హైలీ ఇంపాసిబుల్ థింగ్. అదే ఫండింగ్ కనుక ఇస్తే హైలీ ఇంపాసిబుల్, 55,000 నుంచి 60,000 కోట్లు అవుతాయి అని చెప్పి మా స్టేట్ గవర్నమెంట్ అంటుంది. ఏది రివైజ్డ్ కాస్ట్? అది గత చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న కాస్టే 55,000 నుంచి 60,000 కోట్లు.
అయితే 2013-14లో ఉన్న ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉందో అది ఇస్తామంటున్నారు. అలాగైతే ప్రభుత్వం ఇంకొంచెం అప్పుల్లో సొంతగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ కూడా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అంటే 2022 లోపు పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పూర్తి చేస్తామని పౌరస జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే చెప్తానే ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ చేసినా కానీ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, సొంత నిధులతో చేయాల్సిన నెసిటీ గవర్నమెంట్కి లేదని సీఎం గారు స్వయాన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారు. పోలవరం నిర్మించాల్సిన బాధ్యత మనది కాదు, కేంద్ర అనేది అది వాళ్ళ చేత. కానీ మన గవర్నమెంటే టేకప్ చేసింది గతంలో ఉన్నప్పుడు. దాని ప్రాతిపదికన వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు సొంత నిధులతో కట్టాలి. ఎందుకంటే రీఎంబర్స్మెంట్ కదా, దశలవారి పనులు ఎంతవరకు అయినాయో. పీపీఏ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగిందో దాని వాల్యుయేషన్ బట్టే అమౌంట్ ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆ 22 మా రీహాబిలిటేషన్ పరిస్థితి ఏంటి? అక్కడ పొలాలు స్థలాలు పోయిన వాళ్ళు, ఏరియాలో నష్టపోయిన వాళ్ళు, రీహాబిలిటేషన్ ఉంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వికెట్ చేయించడానికి కుదరదు. అలాగే డ్యామ్ ఇంకా చాలా ఉంది, కాపర్ డ్యామ్ కట్టాల్సింది ఉంది. చూసుకుంటే చూద్దాం ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నింటిలోనూ వైఎస్ఆర్సీకి ప్రపంచం. జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 60-70% దానికే వస్తాయి. అది జెన్యున్. లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే గవర్నమెంట్ వస్తుంది అని అంటున్నారు. కానీ తెలంగాణలో చూసుకున్నట్లయితే దుబ్బాక బై ఎలక్షన్ అవ్వని, జీహెచ్ఎంసీలో అవ్వని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టి దెబ్బ తగిలింది. అలా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు జగన్కే వస్తున్నాయి. ఆ రిఫరెండం తీసుకుంటే జనం జగన్ వైపే ఉన్నట్టుగా అనుకోవచ్చు. అంటే మీరు చెప్తున్న దీని ప్రకారం చూసుకుంటే దుబ్బాక అవి చూస్తే వాళ్ళ మా కేసీఆర్ పరిపాలనకు వచ్చి అది చంపెట్టుగానే భావించాలి. అది మరి అది లోకల్ బాడీ ఎలక్షన్ కాదు కదా, అవి బై ఎలక్షన్ అయ్యే అసెంబ్లీ ఎలక్షన్లో బై ఎలక్షన్లో. సో దర్ఫర్ దాని కేటగిరైజేషన్ వేరే ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్ ఉదాహరణ మీరే ఉన్నారు, ఓ సమ్ ఎక్స్ ఒక పేటలో ఉన్నారా, పర్లేదు మనోడైతే బాగా పనిచేస్తాడని కొంచెం ఫేస్ ఐడెంటిఫికేషను, అలాగే పార్టీ విషయం తీసేస్తే ఏముంది, ప్రజలు ఆలోచిస్తారు, పిచ్చోళ్ళు కాదు. రూపాయి పాపాయి గవర్నమెంట్ తరపు నుండి వస్తున్నాయి, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, మనం ఇప్పుడే కనుక పోగొట్టుకుంటే తర్వాత ఏమన్నా పెన్షన్లు తీసేస్తారో, రేషన్ కార్డులు కట్ చేస్తారో, భయం ఉంటుంది. కానీ ఓవరాల్గా జనరల్ ఎలక్షన్కి వచ్చే ఈక్వేషన్స్ వేరు, లోకల్ బాడీ ఈక్వేషన్స్ వేరు. దాన్ని దీన్ని మనం బేరీ చేసుకునే అవసరం లేదు. పైగా ఇంకో విషయం ఏంటంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉంటుందో వాళ్ళకి ఫేవర్గానే ఎక్కడైనా చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా 3 ఇయర్స్ ఉంది కదా, అప్పటికేమన్నా చేంజ్ రావచ్చు మేబీ. సరే అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్ ఉంది. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అంటే వైసీపీ గెలుస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. అంటే అంత పకడ్బందీగా ఎలా చెప్తున్నారు అంటే టీడీపీకి మంచి క్యాడర్ ఈక్వేషన్స్ చూడండి. టీడీపీ క్యాడర్ ఉంది, ఓకే, అదే క్యాడర్ మరి మన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఉందిగా. అయితే ఇవి ఓవరాల్గా ఎలక్షన్ వైడ్ చూసుకుంటే ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చి 6-7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఇప్పుడు జగన్ గారికి ఇప్పుడు మన బీజేపీ అలయన్స్ ఉంది, జనసేన, అవి కొన్ని ఓట్లు చీలుస్తాయి. సాలిడ్ ఓటింగు ఎస్సీ కమ్యూనిటీకే కానీ, అట్లాగే ఇప్పుడు బీసీల్లో కానీ ఇప్పుడు లబ్ధి పొందుతున్న ఎవరైతే ఉన్నారో, మా బెనిఫిషియర్స్ ఉన్నారో ప్రజల్లో, వాళ్ళు కానీ సాలిడ్ ఓటింగు వైసీపీకి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉన్నాయి, కానీ బీజేపీ క్యాండిడేట్ని ఫైనలైజ్ చేశారు. అవును, కానీ బీజేపీ ఏమంటుందంటే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న టీడీపీ రెండు కలిపి ఉన్నాయి, కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు తిరుపతిలో, అప్పుడు మేమే సీటు కైవసం చేసుకుంటాం, ఎందుకంటే రూలింగ్లో ఉంది మా పార్టీనే, అంటే సెంట్రల్లో రూలింగ్లో ఉంది మా పార్టీనే కాబట్టి ఈసారి మేమే గెలుస్తామని బీజేపీ అంది. మీకు తిరుపతి ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చి టోటల్గా వచ్చి ఒక 25-30,000 మాత్రమే కాపులు ఉన్నారు, ఓటర్స్, వాళ్ళు ఒక్కళ్ళు ఇస్తే సరిపోతుందా? హైలీ ఇంపాసిబుల్. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. ఏదో ఒక కమ్యూనల్గా, ఒక కమ్యూనల్ వైడ్గా ఓటింగ్ బేరీజ్ వేసుకొని గెలుస్తాం అనుకుంటే అది పొరపాటు. అది ఒక మేజర్ ఓటింగ్ చెందిన ఒక కమ్యూనిటీ వేసినంత మాత్రాన టోటల్గా గట్టిన అవుతాం అనేది అది జరిగేది ఎక్కడ కూడా చరిత్రలో లేదు. మిగతా బీసీలు ఎస్సీలు ఇతర అనగారిన వర్గాలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి యొక్క ఆమోదం కోరుకొనగలిగితేనే అభ్యర్థి ఏ పార్టీ అయినా విజయం సాధించగలుగుతారు.
పైగా బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ వల్ల జనసేన కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈక్వేషన్ నేను చెప్తా, బీజేపీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది యాక్చువల్గా నేను పుట్టుండకపోవచ్చు, శాఖ ఉక్కు వందల హక్కు అనేది 32 మంది చనిపోతే బలిదానాల వల్ల ఆ ఫ్యాక్టరీ వచ్చింది, అది దానివల్ల నష్టాలు వస్తున్నాయి, ఇది నేషనల్ పాలసీలో భాగం అని చెప్పి ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతే సెక్టార్స్ అన్ని ప్రైవేట్ పరమైతే అందులో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ల్యాండ్ అక్విజిషన్ చేశారు, ల్యాండ్ పూలింగ్ చేశారు, అప్పట్లో అంతమంది భూములు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఓవరాల్గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు, వాళ్ళు చేశారు మొన్న ధర్నా చేశారు. అట్లాగే ఇంకా వాళ్ళ లిస్టులో ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు ఇంకా చాలా ప్రైవేటైజేషన్ సెక్టార్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అదొక నెగిటివ్ ఉంది. సరే, అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ జగన్ పరిపాలన ఎలా మార్చుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఏం కరెక్షన్? యాక్చువల్గా ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్, కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఇవి కొన్ని కొంచెం ఆ సింప్టమ్స్ కనపడతా ఉన్నాయి. దాని మీద కంటే ప్రజలు పరిపాలన మీద దృష్టి పెడితే ఎక్కువగా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రజల మనసులు కూడా మనం గెలుచుకోవడానికి అవకాశం. పోతే ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఇసుకని ప్రజలకి బాగా అందుబాటులోకి వచ్చేటట్టు చూడాలి. ఇదేది ఇసుకని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ఎన్ఎండిసి ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళ మీ అండర్లోనే ఉంచుకుంటే అది బాగుంటుంది. ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చి వాళ్ళు 1000 రూపాయలు వచ్చింది, వాడు లాభం లేకుండా చేయడు, 2000 అవుతుంది, 2000కో 3000కో 4000 అయితే 6000కో 10000కో వాళ్ళు చేస్తారు. ఆ ఇసుకని ముందు మెయిన్గా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూసుకోగలిగితే బీపీఎల్ కేటగిరీ అంటే బిలో పవర్టీ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పని దొరుకుతుంది, తద్వారా గవర్నమెంట్కి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టార్గెట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాకుండా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇండస్ట్రీస్ ఎట్లా రావాలి అంటే 1 ఇయర్ ఇందులో ఈయనకి బ్యాడ్ లక్ ఏంటంటే సీఎం గారికి కరోనా రావటం వల్ల కొంచెం డెఫిసిట్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఇప్పటికైనా ఇండస్ట్రీస్ ఎట్లా రావాలి, డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఇన్కమ్ రిసోర్సెస్ ఎట్లా, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బీపీఎల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అట్లాగే హైయర్లో కానీ కొంచెం డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరళి మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల పనితీరు ఎలా ఉంది? అంటే ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే గుడివాడ కొడాలి నాని ఉన్నారు, మంత్రుల పనితీరుని ఎలా చూస్తున్నారు? మచిలీపట్నంలో పేని నాని ఒకని ఎలా చూస్తున్నారు? కృష్ణా డిస్టిక్లో ఉన్న మంత్రుల పనితీరు అంటే ప్రతి శాఖలోనూ జనరల్గా మా కరప్షన్స్ అనేవి జరిగాయి వాస్తవమే, అవి మనకి ఎవిడెన్స్లు ఉండవు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అని వెలిగితే ఎవరెవరు పరిపాలన ఏముందనేది తెలుస్తుంది. ఇప్పుడు మా పౌర సరఫరాల శాఖ మా నానిగారు ఉన్నారు, మరి ఆయన మరి ఏనాడు కూడా ఈ పౌర సరఫరాలకు సంబంధించి ఆయన డైరెక్ట్గా ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ శాఖకి ఏ మంత్రి ఎప్పుడు రివ్యూ చేయలే, రివ్యూ చేయరు ఎప్పుడు. మా ఒకవేళ పౌర సరఫరాలకు సంబంధించి ఇంకేదైనా రేషన్ కార్డులో లేకపోతే ఇంకేమన్నా ఇంటింటికి రేషను ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు దానిలో ఉన్న లొసుగులు లోటుపాట్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఏనాడు డైరెక్ట్ ప్రెస్ మీట్ కొడాలి నాన్నగారు పెట్టాలి, అలాగే మిగతా మంత్రులు పెట్టరు. దీనికి సపరేట్గా ఒక వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఇక వాట్ ఎవర్ ఇట్ మేబీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కరప్షన్స్ అనేవి అవన్నీ జరుగుతూనే ఉంటాయి, అన్నీ మామూలే విచారణలో తేలుతాయి. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి, అమ్మ ఒడి అవ్వని, రైతు భరోసా అవని, అలాగే జగనన్న చేయూత అవ్వని, ఆసరా అవ్వని, ఈ పథకాలన్నీ భారీ మొత్తంలో జనాలకి డబ్బులు పంచుతున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? పంచవచ్చండి, తప్పలేదు. ఇప్పుడు మనం 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇస్తే ఇవాళ మీరు ఇస్తారు, తర్వాత లేదా కెమెరామెన్ ఇస్తారు, తర్వాత ఇంకోటి ఇస్తారు, తర్వాత ఇంకెవరెవరు. మనకి ఇన్కమ్ రిసోర్స్ని బట్టి ఎక్స్పెండిచర్ అనేది ఉండాలి, ఇన్కమ్ లేకుండా అప్లై చేసుకుంటే హైలీ ఇంపాసిబుల్ థింగ్. ఏదో కొద్ది కాలం గట్టిన అవుతాం కానీ అది ఎల్లకాలం అవ్వదు. నాకైతే నాకు సంబంధించి అది కరెక్ట్ విధానం కాకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అమ్మ ఒడి ఏదో ఇస్తున్నారు 14000 15000, అందులో 1 సంవత్సరం ఏమో స్కూల్స్ అని, 1 సంవత్సరం మరుగుదొడ్లు కానీ, ఇట్లా కాకుండా మీరు ముందే డిక్లేర్ చేయండి 14 ఇస్తామని చెప్పండి,
15 అని చెప్పి ఒక 1000 ఏమో ఒక సంవత్సరం మరుగుదొడ్లు కానీ ఒక సంవత్సరం ఏమో స్కూల్స్ వాళ్ళు కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఇట్లా తీయటం కంటే 15 అని ఎక్స్పోజ్ చేసి 14 ఇవ్వటం కంటే 14 ఇస్తున్నాం అని చెప్పి వచ్చి కాకపోతే ఇన్కమ్ రిసోర్స్ని బట్టి ఇవి కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, పరిపాలన ఎట్లా ఉంది? మరి ఈరోజు చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే సంక్షేమ పథకాల్లో ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు మొన్న మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఎలక్షన్లో కానీ అవుట్ రేట్గా మహిళలు జనాలు ఆయన పరిపాలనకి ఒక దిచూచిగా ఒక ఇదిని చూపించి ఓటింగ్ చేసి రాష్ట్రంలో ఆయన పరిపాలన ఏ విధంగా స్వర్ణయుగంగా ఉందో ఒకసారి ఎన్నికల ద్వారా ఎవరైనా చూపించేది ఓటు ద్వారా చూపిస్తారు నిరసన. అలాంటిది ఆయన పరిపాలన గురించి స్వర్ణయుగంలా ఉందని చెప్పి జనాలు ఓటు ద్వారా చూపించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నారు. మద్యం విషయంలో కానీ ఆడవాళ్ళు బాగా లైక్ చేసి మద్యం విషయంలో కానీ అలాగే డోక్రా విషయంలో కానీ అలాగే మహిళ వాళ్ళకి చేయూతను ఇవ్వటం 25,000 రూపాయలు 10,000 రూపాయలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ సంక్షేమ పథకాన్ని చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు ముసలోళ్ళ వరకు ఇచ్చే పథకాలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశం మొత్తంలో కూడా ఇచ్చిన ఏకైక ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇటువంటి పథకాలు మనకు చూసే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ మహానేత ఆయన కూడా ప్రవేశపెట్టలేదు. అటువంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, ఆయన తనయుడు అనిపించుకున్నారు, ఆయన ధీటుగానే ఇంకా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆయన సంక్షేమం మొత్తం బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు వీళ్ళ కొరకే. ఎందుకంటే మొన్న ఓటింగ్లో కూడా వాళ్ళే ఎక్కువ శాతం ఇచ్చేసి వారిని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒక మంచి ఇది అని చెప్పి ఆయన పరిపాలన ఎంతో బాగుందని చెప్పి ఒక ఇది మెసేజ్ని పెట్టారు రాష్ట్ర ప్రజలు. అందుకని దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఇంకా ఆయన మా పిల్లల తర్వాత కూడా ముఖ్యమంత్రిగానే ఉంటారని చెప్పి అనుమానం ఉంది. ఎందుకంటే ఆయనే కంపల్సరీ ఇంకా ఇటువంటి పథకాలు ఇట్లాంటి పథకాలు ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు లేరు, అంత ఇది ఎవరికి కూడా రాదు. నవరత్నాల దగ్గర నుంచి అమ్మఒడి చిన్నపిల్ల పొద్దున్నే తెల్లవారంగానే సూర్యుడు వస్తాడలే తెలియదు, సూర్యుడు రాకముందే వచ్చి వాలంటీర్లు ఈ ముసలోళ్ళకి కానీ విదంతువులకు కానీ పింఛను ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం. వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రాన్ని చూసుకొని మీ ఇతర రాష్ట్రాలు ఢిల్లీ కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ కానీ మన యొక్క నియమ నిబంధనలు మన యొక్క పథకాలను కాపీ కొట్టి తమిళనాడులో కానీ అన్ని చోట్ల ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఆ విధంగా ఉన్నాయి, ఆయన కూడా ఆ విధంగానే అమలుపరిచి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అంటే ఈ ప్రపంచ మహమ్మారి కరోనా టైంలో కూడా రాష్ట్రం అతలాకుతున్న అవ్వకోకుండా ఏమీ లేదు. గత ప్రభుత్వం వాళ్ళు ఎంతో ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్తే భయపడుకోకుండా ముందుండి ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి నా కుటుంబమే అన్నట్టు మేదేసుకొని ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ పథకాలని ఇస్తూ సంక్షేమ పథకమే ఆయన దేవంగా నడిచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే నేనే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన రిఫండం అది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీ ఇంటికి ఏ పథకాలైనా అందాయా? మా ఇంటికి ప్రభుత్వ పథకాలు దాదాపు 3 పథకాలు వరకు, డోక్రా కానీ రేషన్ కానీ అలాగే అమ్మఒడి కానీ ఇంకా 2-3 పథకాలు చేయూత కానీ అందినాయి. నాకు మామూలుగా ఇన్ని అందినాయి అని అంటే పేద ప్రజలకి కుటుంబంలో ఒక్కొక్కరికి ముసలోళ్ళు ఉంటే 40 దాటిన వాళ్ళకి విదంతు పింఛను, ముసలోళ్ళకి వృద్ధుల పింఛను, అలాగే
చిన్నపిల్లలకి అమ్మఒడి ద్వారా పింఛను అమ్మఒడి ద్వారా ఇవ్వటం అలాగే విద్యా దీవెన ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళకి వాళ్ళకి విద్యా దీవెన అని చెప్పి వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఈ విధంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళందరికీ పథకాలు అందుతున్నాయి అలాగే నాకు కూడా అందుతున్నాయి అందుని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరికి నవరత్నాలు నవరత్నాలలాగే వెళ్ళి నవరత్నాలనే కురిపిస్తూ నవంగా ప్రజల జీవితాల్లో వెలుగునిస్తున్నాయి అని చెప్పి అందరూ భావిస్తున్నారు వేలకి వేల కోట్లు ఇలా జనాలకి పంచుకుంటూ పోతే తర్వాత ఇంకేం మిగల్దు జనాల్ని సోమరిపోతులను చేయడం తప్ప వీటి వల్ల ఉపయోగం ఏం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు అంతకుముందు సోమరిపోతులు చేసింది చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి రైస్ పెట్టడం 5 రూపాయలకి అంటే ఏంటి 10 రూపాయలు జేబులో ఉంటే 5 రూపాయలు రైస్ తీసుకొని అంటే 5 రూపాయలు అన్నం తిని సోమరిపోతులు అయ్యింది వేరు ఇది వేరు ఇది ఈ ప్రజల సొమ్ము ప్రజలకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ము నాశనం చేసి ఇంకా సోమరిపోతులు కాదు అసలు దేనికి పనికిరాని వాళ్ళని చేశాడు రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రంలో ఎన్నో రావాల్సిన వనరుల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ప్రజలకు చేస్తూ ఉండంటే కన్ను కొట్టుకోలేక కుళ్ళు కొట్టుకొని ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నాడు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు ప్రజల్ని ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజలను సోమరిపోతులు చేసింది ప్రజల్ని ఇచ్చేసింది ఆయన ఎందుకంటే ఈ రోజున నాణ్యమైన బియ్యం ఇచ్చి ఆరోగ్యకరంగా ఇచ్చింది ఆయన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు భూస్వాములకి పెట్టుబడిదారులకి కొమ్ము కాసిన వ్యక్తి చంద్ర జగన్మోహన్ రెడ్డి పేదలకి ఓన్లీ ఇక్కడ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు పోరాడిన వ్యక్తి ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది సోమరిపోతులు చేయటం అయి చేయటం అంటే వాళ్ళు పోతులు కాబట్టి వాళ్ళు అలాగే అనుకుంటారు సోమరిపోతులుగా ఎవరు జనాలు ఇదవ్వట్లేదు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాడు ఆయన చేసింది ఏంటి విద్య ఆరోగ్యం విషయంలోనే చేస్తున్నారు ఆరోగ్యం అంటే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అలాగే విద్య విషయంలో మెయిన్ మనిషికి కావాల్సింది పిల్లలకి ఈ చదువుకున్న చదువుకోవడం వల్ల జ్ఞానం పెరిగి జ్ఞానంతో వాళ్ళు నడుచుకుంటారు ప్రతి ఒక్కరు అటువంటి చదువుని అమ్మ ఒడి ద్వారా 15,000 రూపాయలు ఇచ్చి కూలిపల్లికి వెళ్ళకోకుండా చదువుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం సోమరిపోతనం అవుతుందా అలాగే వ్యాపారంలో వాళ్ళకి వాళ్ళ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులకి వాళ్ళకి కాల్ మనీలను ఆ మనీలను ఇచ్చి కాల్ మనీలు ఆడవాళ్ళని వేధించి అటువంటి లేకోకుండా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి 10,000 20,000 ఇవ్వటం సోమరిపోతు అవుతుందా ఎందుకంటే ఆ విధమైన మాటలు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వానికి ఆయన చంద్రబాబు నాయుడు ఆయన యొక్క కొటార్లకే ఇటువంటి మాటలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఆ అవలంబన అవలంబిస్తారు కాబట్టి ఇతరులు కూడా అదే అనుకొని వాళ్ళు కనబడేదంతా పచ్చకాంలోకి లోకమంత పచ్చగా కనబడుతుంది ఆ విధంగా వాళ్ళకు కూడా అలాగే పచ్చగా కనబడతా ఆ విధంగా మాట్లాడతారు జనాలు ఎటువంటి సోమరిపోతనంగా ఎటువంటి ఇదిగా లేరు జనాలు చాలా చక్కగా కోవిడ్ టైంలో కూడా ఈ విధంగా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే అయితే సంక్షేమ పథకాలు అయితే బాగానే ఉన్నాయి మరి అభివృద్ధి విషయం ఏంటి ఇంత అభివృద్ధి ఒక్కొక్క ఊరిని ఇప్పుడు 30 లక్షల ఇల్లులు ఇచ్చారు కొన్ని కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోయిన గ్రామాలు అలాగే అట్టడుగున్న గ్రామాల్లో అక్కడ ఒక ఊరు ఏర్పడుతుంది అది డెవలప్మెంటే అక్కడ పని దొరుకుతుంది ఇసుక ఇవన్నీ రవాణా జరుగుతుంది అంటే కంపల్సరీ అక్కడ ఇల్లు కడుతున్నారంటే అక్కడ జన సవరణ జరుగుతుంది అంటే అక్కడ డెవలప్ అయినట్టే అట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే విశాఖ దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి డెవలప్మెంటు ఆయన ఐటీ దాన్ని విశాఖకి అప్పచెప్పారు అలాగే అక్కడ పరిపాలన పరిపాలన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టారు దానివల్ల మనకి చాలా లాభం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే అక్కడ విశాఖలో మనకి అన్ని వనరులు ఉన్నాయి ఆ వనరులను మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది విజయవాడలో అటువంటి వనరులు ఉన్నా సరే ఇక్కడ ఉన్న కుల రాజకీయాలు ఆ రాజకీయాలకి చెక్కు పెట్టి అటువంటి రాజకీయాలు కూడా లేకోకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అభివృద్ధి అనేది అభివృద్ధి పదంలోనే వెళ్తుంది అభివృద్ధి అంటే ఏదో గ్రాఫిక్స్లో చూపించేసి అవి కట్టేసాం ఈ కట్టేసాం ఇగో 4 రోడ్లు వేసేసాం ఇదిగో ఇక్కడ ఈ కడుతున్నాం అంటే అది అభివృద్ధి కాదు ఏదో తాత్కాలికంగా కట్టడం వల్ల అభివృద్ధి కాదు పర్మనెంట్గా మంచి సొల్యూషన్ జనాలకు మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇచ్చేసిందే అదే అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక్కొక్క కుటుంబం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది
ప్రతి ఒక్కరికి పని ప్రతి ఒక్కరికి ఆహారం ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులో ఉన్నప్పుడు అభివృద్ధి చేకూరుతుంది అభివృద్ధి ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్ళడానికి చాలా దోహదపడే విధానాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారు అభివృద్ధి కుంటిపడటం అనేది లేదు రెండు సంవత్సరాలకి అప్పటికి ఇప్పటికి అభివృద్ధి చాలా ఇదిగా చాలా ముందుకు వెళ్తుంది అభివృద్ధిలో అది దేశ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నారు అన్నది కూడా తెలుస్తుంది ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏదో రియల్ ఎస్టేట్ చేసేస్తే డెవలప్ అయిపోద్ది అన్నది చాలా దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్ ఉన్నా ఏదో ఆయన సొంత ప్రయోజనాల కోసం సొంత ఆలోచనల కోసం సొంత బిజినెస్ కోసం ఈ విధమైన ఆలోచనలు చేయకోకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఈ మనకి కోస్టల్ ఏరియా మొత్తం చాలా పెద్దది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి అంటే మన చెన్నై నుంచి పాండిచేరి వరకు రోడ్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనకి అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు ఆ కోస్టల్ ఏరియాని కూడా అభివృద్ధి చేస్తారు ఇదివరకు కాకినాడకి ఇప్పుడు కాకినాడకి చాలా తేడా ఉంది అభివృద్ధి చెందడంలో ముందుకెళ్తుంది అలాగే మచిలీపట్నం ఎంతో అట్టడుగున్న మచిలీపట్నం గత ప్రభుత్వంలో ఇప్పుడు చాలా అభివృద్ధికి దోహదపడడానికి అక్కడ ఉన్న మినిస్టర్ గారు కానీ పెరిగినాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చి దాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి కుంటిపట్టడం అనేది జరగలేదు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది దానికి ఆ అభివృద్ధి జరగకోకుండా వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా సరే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా జరగదు ఏ రాష్ట్రానికి కూడా తీసిపోని విధంగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అటువంటి నాయకుడు అటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఉండరు ఎటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఆయనకు ముఖ్యం సంక్షేమం ముఖ్యం పేద ప్రజల శ్రేయస్సు ముఖ్యం ఆ విధంగా వెళ్తున్న నాయకుడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి కుంటిపట్టడం కానీ అభివృద్ధి మూలపట్టడం కానీ అభివృద్ధి ఇదవటం కానీ ఏమి ఉండదు ఎందుకంటే మనిషి అభివృద్ధి చెందుతాడు దానితోపాటు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది దానితోపాటు రాజధాని కానీ ఊర్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది ఆయనకి లాగా ఒకచోట ఉంచేసేసి అభివృద్ధి చేద్దాము అని ఏదో గ్రాఫిక్స్లు సింగపూర్ 4 సార్లు దుబాయ్ 4 సార్లు వెళ్ళి వస్తే సరిపోదు ఆ రాష్ట్రంలో కూర్చొని ఇక్కడ కూర్చొని ఎట్లా అభివృద్ధి చెందాలి మన వనరులు ఎలా ఉపయోగించుకోవాలి మనకున్న వనరులు ఈ రాష్ట్రంలో మంచి వనరులు ఉన్న రాష్ట్రం మనది అటువంటి వనరులను ఉపయోగించుకోవడానికి ఆయన ఆలోచన విధానం కానీ ఆయన చేసే పథకాలు కానీ ఆయన చేసే అభివృద్ధి కానీ ఆ విధానానికి ఆ యొక్క అభివృద్ధికి దోహదపడుతుందని మా ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అడ్మినర్ అందుకనే అభివృద్ధి విషయంలో కూడా ఆయన ఎటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తారు ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఈ వనరులను ఉపయోగించుకొని ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అభివృద్ధి కావాలి కాబట్టి దానికి తగ్గ అభివృద్ధిని చేయగల ఏకైక సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ దానివల్ల కర్నూలులో కోర్టులు హైకోర్టు పెట్టి విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టి విజయవాడలో అసెంబ్లీ పెట్టడం వల్ల ఎంత అభివృద్ధి వికేంద్రీకరణ అయ్యి చుట్టుపక్కల కూడా అభివృద్ధి చెందడం ఎంత అవుతుందో ప్రజలు కళ్ళారా చూస్తారు చూసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన యొక్క విధానాలు ఆ యొక్క ఈ యొక్క మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతాయని మా ఆలోచన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది దీన్ని ఎలా చూస్తారు ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం ఈరోజు మేము డిగ్రీ చేసిన మంచి కంపెనీలోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నా సరే ఇంగ్లీష్ మాట్లాడలేము ధైర్యంగా మాట్లాడలేము ధైర్యంగా ఏదో వచ్చినా మాట్లాడతాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి మాలా తెలుగు మీడియం చదివిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అలాంటిది ఇప్పటి నుంచే మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక ఉందాతనంగా ఒక చక్కగా ఉంటుంది దేశ భాష మన భాషను మనం మర్చిపోయే తల్లి విధానాన్ని ఇప్పుడు ఇది చేయం ఏ చదువు విషయంలో ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద స్కూళ్ళు
ఆ స్కూల్లో చదివే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లేకుండానే ఓన్లీ తెలుగు మీడియం ఉంటారు. తెలుగే రాదు వాళ్ళకి, రాయడం తెలుగు కూడా రాయడం రాదు. ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టే తెలుగు ప్లస్ ఇంగ్లీషు, తెలుగుని మర్చిపోకుండాను తల్లి భాషని, అలాగే ఇంగ్లీషు. ఇంగ్లీష్ దేనికి, వీళ్ళ భావి భవిష్యత్తులో వీళ్ళ భావితరాలకి ఉపయోగపడే విధంగా చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంగ్లీష్ విధానాన్ని మధ్యతరగతి దగ్గర నుంచి పేదోడి వరకు ఉపయోగపడే ఒక విద్యగా ఆయన ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప ఆలోచన. ఇంగ్లీషు వల్ల చాలామంది జీవితాల్లో మార్పు వస్తుంది, చాలామంది కూడా చాలా భవిష్యత్తులో వాళ్ళు నిలదొక్కుకోవడానికి, భవిష్యత్తులో వాళ్ళు మంచి భవిష్యత్ మంచి పొజిషన్లో వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే ఈ రోజున ఏ ఉద్యోగానికి వెళ్ళినా కంపల్సరీ ఇంటర్వ్యూలు చేసేది ఇంగ్లీష్లోనే. ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి తెలుగు మీడియం చదివినప్పుడు బెంకుతారు. అలాంటిది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటే వాళ్ళు ఎంతో చక్కగా ఇంటర్వ్యూలు కానీ అన్నీ ఫేస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టుకుంటారు. ఎందుకంటే మేము అది అనుభవించాం, మా తర్వాత వాళ్ళకి అనుభవం రాకూడదనే మేము ఆలోచన, మా ఆలోచనని అవలంబించి అది ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని ఈ విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మా దృష్టిలో నిజంగా దేవుడు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో మేము జాయిన్ చేసుకొని మా పిల్లల్ని నడిపించుకునే విధానం లేకుండా పేదవాడు పిల్లోడు కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం విధానాన్ని ప్రతి ఒక్కరికి దాని యొక్క ఆవశ్యకత, దాని అవసరాన్ని తెలియజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఏపీ పీపుల్. సరే, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి, అలాగే నగర పంచాయతీలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి జిల్లా పరిషత్ ఎన్నికల మీద పడింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకుముందు పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి, అక్కడ పార్టీ గుర్తులు కానీ పార్టీ వ్యక్తులు కానీ ఎవరు ఉండరు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి, పార్టీ వ్యక్తులు ఉంటారు. అంతకుముందు లేదు కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఎల్లయ్య గెలిచినా పుల్లయ్య గెలిచినా మా ఊడే అని చెప్పి టపాకాయలు కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం అలాంటి పనులు చేశారు. మొన్న మున్సిపాలిటీలో అర్థమైపోయింది వాళ్ళకి మేము చేసింది రాంగ్ ఆహా అని పార్టీ గుర్తు మీద వెళ్ళారు. జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళినవి ఎక్కడ కూడా వాళ్ళకి పట్టుమని 1000 లోపు రాలా, ఎక్కడ కూడా 500 లోపు రాలా ఏ డివిజన్లో కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు, ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో అలా ఉండిపోయి నవరత్నాలు ఎంత ముఖ్యమో ఆ ఆవశ్యకత ఒక మహిళలకు తెలిసి ఓటింగ్ ఏ విధంగా ఇదైందంటే అన్ని చోట్ల 60% 65% అయింది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో షీప్ చేసింది. టీడీపీ అనేది ఎక్కడా లేదు, కనుమరుగైపోయింది. టీడీపీ పార్టీ ఉందా అని అంటే తర్వాత మా భవిష్యత్ మా పిల్లల టీడీపీ ఎక్కడుంది ఆ పార్టీ అని అడిగే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పటికే అయిపోయింది టీడీపీ పరిస్థితి, అటువంటి పార్టీ అది. నెక్స్ట్ జరిగే ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. మొన్న పంచాయతీ మన మున్సిపల్ ఎలక్షన్లోనే తేలిపోయింది వాళ్ళ భవిష్యత్తు. జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా ఇక మాట్లాడడానికి కూడా లేని పార్టీలు. ఎందుకంటే అవి ఎక్కడో ఉండొచ్చేమో కానీ ఈ జనసేన అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఇక లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో కులాల మీద ఇచ్చేద్దాం అనుకున్నారు, అది ఆ కుదరని పని. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని మతాలకి ఏ ప్రాంతాన్ని ఏ రాజకీయాన్ని చూడకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలను అందించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాలు పథకాలు నచ్చి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్ని ఘనమైన విజయంతో మీరు చూసే ఉంటారు. ప్రతి ఒక్క క్యాండిడేట్కి మినిమం 2000 దాటే మెజారిటీ 1500 2000 మెజారిటీ దాటే వచ్చినాయి. అటువంటి విధానం వచ్చింది అని అంటే కేవలం ఇది ఒక విప్లవం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా
ఇతర పార్టీలు కూడా ఏముండో కమ్యూనిస్టులు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన అంతమైన దారుణమైన పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోవడం జరుగుతుంది. నవరత్నాలు అమలు చేస్తున్నారు కదా, ఎక్సలెంట్ గా ఉంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? 95% సక్సెస్ అయ్యారండి. అంటే ఇప్పుడు మీకు ఏమైనా పథకాలు ఏమైనా వచ్చాయా? అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఏమైనా కాపు నేస్తం కానీ, ఇలాంటి పథకాల్లో మీ ఇంటికి ఏమైనా పథకం వచ్చిందా? మా 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 3 ఫ్యామిలీస్లో ఈచ్ ఫ్యామిలీకి 3-3 వచ్చాయి. అదే అమ్మ ఒడినా లేకపోతే అదే అండి, ఏదైనా కానీ మొత్తం 9 3-3 వచ్చేసాయి అందరికీ. అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ నాకు కానీ, మా ఫాదర్ వాళ్ళకి కానీ, మా అక్క వాళ్ళకి కానీ 4 ఫ్యామిలీస్లో 2-2 అయితే వరస్ట్ కేసు ఉన్నాయి. ముగ్గురికి అయితే 3 ఉన్నాయి, ఒకళ్ళకి 2 ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? అంటే ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? పర్లేదండి, నాట్ బ్యాడ్. ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటున్నారా? ఏమైనా సమస్యలు ఏమైనా అడిగినా వెంటనే స్పందిస్తున్నారా? ఉంటున్నారు. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి ఏమంటారు? అంటే ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు? బాగానే డెవలప్ చేస్తున్నారండి, 1 టౌన్ వరకు అంతా ఓకే. అయితే తిరుపతిలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్. ఇప్పుడు ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి. ఎలా చూస్తున్నారు, అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. అంటే అంత పగడబందిగా ఎలా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వస్తుందని? అంతే కదా, అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతానికి అయితే డెవలప్మెంట్ ఉంది, సో జనాలు నమ్మారు, నమ్ముతారు కూడా ఫ్యూచర్లో. అదే టీడీపీ రాదని అనుకుంటున్నారా? అంటే టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది, మంచి బలం ఉంది, ఎలా చూస్తున్నారు? ఎందుకు రాదనుకుంటున్నారు? సంక్షేమ పథకాల వల్ల రాదు 100%. అలాగే బీజేపీ, జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, కాపు ఓటర్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి, అది రాదంటారా? అదే కదా టీడీపీకి మైనస్. సంక్షేమ పథకాలు ఎలా అనుకుంటున్నారు? బాగానే ఉంటున్నాయి. మీకేమైనా వచ్చిందా ఏదైనా పథకం? కాపునేస్తాం కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ? అమ్మఒడి వచ్చిందండి, మా బాబుకి 2 సంవత్సరాల నుంచి వస్తుంది. అంటే పోయినసారి, ఈసారి 2 సార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. సరే, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరూ అందుబాటులోనే ఉంటున్నారా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, మల్లాది విష్ణు గారు ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉంటున్నారు? మాకైతే ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, సెంట్రల్ కాబట్టి, మాది తూర్పు, మా ఎమ్మెల్యే లేడు కాబట్టి మాకు అవసరం లేదు. మా విష్ణు గారు ఉన్నారు, బాగానే పనిచేస్తాడు మాకైతే. సరే, మీరు తూర్పు అంటున్నారు కాబట్టి తూర్పులో దేవినేని అవినాష్ గారు ఇప్పుడు ఉన్నారు ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సీపీ. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఏమైనా గెలిచే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా? అదే సీట్ ఇస్తే గెలుస్తాడు, సీటీ పోతే గెలవడు కదా, సీటీ ఇవ్వకుండా చెప్పకూడదు కదా. సరే, ఇప్పుడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఏంటి మార్కులు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ? బాగానే జరుగుతున్నాయండి. ప్రస్తుతానికి ఇప్పుడే కార్పొరేషన్ వచ్చింది కాబట్టి, కౌన్సిల్ కూడా ఫస్ట్ కౌన్సిల్ అయింది కాబట్టి ఇక ముందు కూడా బాగానే చేస్తారు కార్పొరేషన్. కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, సో దీన్ని ఏమంటారు, ఎలా చేసింది అంటారు? ఏమండి, కార్పొరేషన్ ఎలక్షన్స్లో విజయవాడలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే 64 స్థానాల్లో 49 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది, టీడీపీ 14 కైవసం చేసుకుంది. ఎలా చూస్తారు దీన్ని, అంటే వైఎస్ఆర్సీపీకి అంత పెద్ద భారీ మెజారిటీ రావడాన్ని ఎలా చూస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు 151 వచ్చిందంటే అది ఒక నిజాయితీ కదా, అందుకని జగన్ బాబు ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా జగన్ బాబు ఏమంటే ఉంటారని నాకు అభిమానం. అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటా పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుందంటారు? వైసీపీ గెలుస్తుంది, జనాలకు మేలు చేస్తున్నట్టు వైసీపీ పార్టీ గెలుస్తుందని మా నమ్మకం. సరే, అయితే మరి టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది, కానీ టీడీపీ ఎందుకు గెలవదు? క్యాడర్ ఉంటే మరి కార్పొరేషన్ కైలాసం చేసుకోవాలి విజయవాడ కానీ, లేకపోతే తిరుపతి కానీ. క్యాడర్ ఏమి లేదు, వాళ్ళకి క్యాడర్ ఉందని చెప్పుకుంటామే, అది పరిస్థితి. బీజేపీ, జనసేన కూడా పొత్తులో పోటీగా ఉన్నాయి, సో అవి ఎందుకు రాదంటారు? మతదత్త పార్టీలు అయి, ఇది లౌకిక పార్టీ. సరే, అంటే దేవాలయాల మీద దాడి వెనక ఏ పార్టీ ఉందనుకుంటున్నారు? తెలుగుదేశం ఉంటుందని మేము అభిప్రాయం, బీజేపీ తెలుగుదేశం ఎలా కథ ఉంటుందని మా అభిప్రాయం. సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుకున్నారు? అన్నీ అందుతున్నాయిగా. మీకు మీ ఇంటికి ఏమైనా పథకం వచ్చిందా? అమ్మ ఒడి అవని? అమ్మ ఒడి వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది. అంటే అమ్మ ఒడి 2 సార్లు వేయడం జరిగింది, 2 వచ్చింది, 2 సార్లు వచ్చిందా? ఈ సంక్షేమ పథకాల వల్ల జనాలకి ఎంత మేరకు లబ్ధి కలుగుతుంది, ఇది మంచిది, మంచి విధానమే అంటారు? బాగానే ఉంది కదా, అన్నీ వస్తున్నాయి కదా అందరికి, బాగానే పర్లేదు కదా.
అయితే మరి విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? ఏంటి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అయ్యే ప్రస్తుతం రోడ్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. అవన్నీ మనకు తెలియదు, వాటర్ ఫెసిలిటీస్ మా ఇంటికాడ అన్నీ వస్తున్నాయి మాకు. అంటే ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఏమైనా సమస్యలు ఏమైనా అడిగినట్లయితే వెంటనే స్పందిస్తున్నారా? ఇప్పటిదాకా మేము పోవాలి ఎమ్మెల్యేల దగ్గరికి, ఇప్పటిదాకా వెళ్ళలేదు మరి. కానీ కనబడుతున్నారు, వస్తున్నారు, అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు. కాస్త మాది వేరే నియోజకవర్గం, ఇక్కడ కాదు కదా. వేరే వేరే ఏరియా, నియోజకవర్గం వేరు, పెనలూరు నియోజకవర్గం. పెనమనూరు పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఎలాంటి పనులు చేస్తున్నారు? ఏంటి ప్రజా సమస్యలను ఏమైనా పట్టించుకుంటున్నారు? అయ్యా ఇవన్నీ బాగోని అన్నీ క్లీన్ చేపిస్తున్నారు వాళ్ళు, మాట్లాడి చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. పరిపాలన గురించి అంటే చాలా బాగానే ఉంది, బాగుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అమ్మఒడి అని, రైతు భరోసా అని, అన్నీ ఎట్లా చూస్తున్నారు? ఆయన చెప్పిన అన్ని మొత్తం అన్నీ ఇస్తున్నాడు, చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది ప్రభుత్వం మొత్తం. అమ్మ ఒడి అందింది, రైతు భరోసా అందింది, అన్ని పథకాలు, ఆటో. ఇప్పుడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? ఏంటి అంటే మంది ఇక్కడ కాదు కదా, మీ ఊరు ఇది కాదు, చీరాల. సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ తిరుపతిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్కి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ. ఎందుకు అంత క్లియర్గా? ఎందుకు ఫలిపానం బాగుంది కాబట్టి, జగన్ ఫలిపానం కూడా మంచి క్యాడర్ ఉంది కదా. అదని కాదు, వైసీపీ పరిపాలన బాగుంది, చేస్తాడు, చెప్పినన్నీ చేస్తాడు. వండర్ఫుల్, సూపర్ ఉందిగా. విజయవాడలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి? ఆ రోడ్లు పనులు కానీ అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి. పిల్లల చదువుల కాడి నుంచి మొత్తం అమ్మఒడి కాడి నుంచి సంక్షేమ పథకాలు మొత్తం బాగున్నాయి. ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ అందుబాటులోనే ఉంటున్నారా? వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి గారు అవని, లేకపోతే మల్లారి విష్ణు గారు అవని అందుబాటులో ఉంటున్నారా? నా సంగతి నాకు ఐడియా లేదు. సరే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పోటీ చేస్తున్నాయి ప్రధాన పార్టీలు, ఎట్లా ఉంటుంది అంటారు? వాళ్ళు చేసే ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? నేనైతే ఫ్యానే గెలిచింది అనుకుంటున్నా. అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ చేసే పనులు అట్లాంటి పనులు మరిగి. టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా తిరుపతిలో, వస్తే రెండు రావచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటి రావచ్చు. బాగుందయ్యా, వైఎస్ జగన్ పరిపాలన బాగుంది, పేదలకు ఎన్ని పథకాలు వస్తున్నాడు, బాగానే ఉంది. ఇంకేంటి అడగండి? ఆటో డ్రైవర్ కాబట్టి మీకు వాహనమిత్ర గురించి కాదు, పథకాలు కానీ ఈ రేషన్ ఇవ్వటం కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ బాగానే ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? వాలంటీర్లు పెట్టాడు అందుకే వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారుగా, ఏముండే పలానా అమ్మఒడి డబ్బులు పడినాయా, వచ్చినా లేదా, మీకు రాలేదా అంటే దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మీకు నెక్స్ట్ పడతాయి అని చెప్తున్నారు. అంటే విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, 49 స్థానాలు వైఎస్ఆర్ ఫుల్గా వచ్చింది, ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇంత పెద్ద భారీ మెజారిటీ రావడానికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ మెజారిటీ వచ్చింది కదండి బాబు, ఇది పెద్ద ఇదేముంది, దానికి వేసిన వాళ్ళు దీనికి వేస్తారు. అది అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఫ్రాడ్ అన్నయ్య, ఫ్రాడ్ అన్నయ్య, ఏం ఫ్రాడు? అదే రిగ్గింగ్ చేశారు, రిగ్గింగ్ ఎవరు చేస్తారు? పోలీసు వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారు, ఎవరికైనా బొత్తులు వేసారు, ఇదివరకంటే ఈఎంఐలు పెట్టారు, అవి పెట్టారు, ఫ్రాడ్ చేశారు, మొత్తం అడిగి దింగినాయి అన్నారు. ఇది అట్ట కాదుగా, ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వము, లేకపోతే మీరు అవన్నీ అయితే అవి అనలా, అయ్యే ఆ వార్త వినలా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అయిపోతే మీకు ఈ పథకాలన్నీ ఎగ్గొట్టేస్తాం, ఏమేమో పెన్షన్లు తీసేస్తామని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు అట్లాగా. ఎందుకంటే మనకు వాళ్ళ పరిపాలన రాలేదు కాబట్టి 100 రకాలు అంటారు, పంది ఏం చేస్తుంది, బురద ఎట్టడాన్ని ఎదగడం పడితే అట్లాగా వాళ్ళు గెలవలేరు, సావలేరు, అందుకే ఈ బురద అంతా వాళ్ళని ఎత్తున దొలుతున్నారు. సరే మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, అన్ని చోట్ల తిరగడం కాదు, 100 రకాల మనుషులు చూస్తూ ఉంటాం మేము, అది అన్ని చోట్ల తిరగడం కాదు. అంటే ఇప్పుడు విజయవాడ రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఆ రోడ్లు డెవలప్మెంట్ ఒకసారి ఎక్కడ అవుతుంది? 2 సంవత్సరాలు అవుతాయా? 50 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ డెవలప్ అవటానికి, పడుతుంది ఇది కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది, నిదానంగా వస్తూ ఉంటాయి అన్నీ.
సిటీ చిన్నదే ఈ రోడ్డు పగలగొట్టి చేయాలంటే బుల్లని సమస్యలు వస్తాయి. అలాగే నిదాన పగలగొట్టి చేస్తూ ఉంటారు ఒకటి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని వీళ్ళందరూ ప్రజా సమస్యల్ని ఎట్లా పట్టించుకుంటున్నారు, ఏంటి అందుబాటులో ఉంటున్నారా? బాగా ప్రజా ఎమ్మెల్యే దగ్గర పని వాలంటీర్లు నడుస్తుంటే మొత్తం వాలంటీర్ దగ్గర ఉన్నాయిగా, వాళ్ళు వాళ్ళ దగ్గర పంపిస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, విష్ణు దగ్గరికి వెళ్ళటం, వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళటం అంత సినిమా లేదు. వాలంటీర్ చెప్తే వాలంటీర్ వాళ్ళే సాల్వ్ చేస్తున్నారు. ఇంకా శృతి మించితే అప్పుడు పైకి వెళ్తుంది. చాలా వరకు ఇవన్నీ వీళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు క్యాసెట్ మీరు కావాలన్నా ఏది కావాలన్నా మొత్తం వీళ్ళతోనే అయిపోతుంది. అది థ్యాంక్ యూ. వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? బాగానే ఉందండి. ఏమైనా అంటే ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఒకసారి చూసుకున్నట్లయితే అమ్మఒడి అవని, రైతు భరోసా అవని, చేయూత అవని, ఆసరా అవని, ఈ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలన్నీ జనాలకి అందుతున్నాయని అనుకుంటున్నారు? అందరికి ఎలిజిబుల్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే అందుతున్నాయండి. నాకు తెలిసినంతవరకు మీ ఎవరైతే దాన్ని ఎక్వైర్ చేశారో, ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే పథకాలు అందరూ వస్తున్నాయి. కొంత ఎవరు ఎలిజిబుల్ కాని వాళ్ళకైతే రావట్లేదు, ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళందరికీ వస్తుంది. సరే, విజయవాడలో ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? రోడ్లు అవని, వాటర్ ఫెసిలిటీస్ అవని, డ్రైనేజ్ అవని, అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? ఫ్లైఓవర్స్ అవని అభివృద్ధి డ్రైనేజ్ మొన్న అంటే నేను యాక్చువల్గా మాది గాంధీనగర్, ఆ టైంలో కొద్దిగా మాది ప్రాబ్లం ఉండింది రోడ్స్. బిఫోర్ ఎలక్షన్స్ బాగానే జరిగి అయిపోయినాయి, రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. కాకపోతే ప్రతి లీడర్ అందుబాటులో ఉండాలండి. లీడర్ అందుబాటులో ఉండి ఇప్పుడు నేను ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తామంట, ఎక్కువ కనిపించేది ఎవరు? మీరు యువర్ ఫ్రమ్ మీడియా రైట్? మీరు అందరు మీడియా, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు, ఎవరు కనిపిస్తూ ఉంటారు మీకు ఎక్కువ ఎమ్మెల్యేలు? మొత్తం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్లో అప్లోడ్ అయితే కేతి రెడ్డిది కనిపిస్తూ ఉంటుంది రైట్? ఎవరు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి లేకపోతే ప్రతి ఏరియా తిరిగి ఆయన మార్నింగ్ వాకింగ్ టైంలో కానీ అటు వెళ్ళి ఆయన చూసుకొని ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడో అనంతపూర్ అటు సైడ్ ఉన్న రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే నాకు కృష్ణా జిల్లాలో నాకు ఎట్లా తెలుస్తుంది? తెలుసు అంటే నేను చూస్తున్నాను ఆయన డెవలప్మెంట్స్, ఆయన తిరగటం కానీ ద సేమ్ టైం జనాలు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చూసి తెలుసుకున్నారు. బట్ నేను గాంధీనగర్ ఏరియా వచ్చి ఇప్పటికీ 6 ఇయర్స్ అవుతున్నాయి, నెవర్ సీన్ మై కార్పొరేటర్ ఇన్ మై ఏరియా. ఇప్పుడు చూడలే నేను. అంటే ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ వచ్చింది, 49 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అంటే ఈ విజయం వెనుక అసలు ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రవేశ ఆబ్వియస్గా ఇప్పుడు మన పంచాయతీ, ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి, పంచాయతీ ఎలక్షన్స్ తీసుకుందాం, లెట్ అస్ ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ ఎలక్షన్స్ తీసుకుందాం. పంచాయతీ ఎలక్షన్స్లో మీరు చెప్పిన ఇందాక ఎవరైతే అమ్మఒడి కానీ ఇవన్నీ వస్తున్నాయని పంచాయతీలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఉన్నారు. మరి ఆయనకి ఇప్పుడు వైసీపీ గెలిచిందంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యి వాళ్ళందరూ కూడా తీసుకుంటున్న వాళ్ళే కదా. మీరు ఏదైతే పథకాలు చెప్పారో అన్నీ కూడా తీసుకుంటున్న వాళ్ళేగా. సో ఇట్ మీన్స్ దట్ అందరూ కూడా దే ఆర్ హ్యాపీ విత్ ద వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే ఆర్ హ్యాపీ. సో దే గాట్ ఎ మేజర్ బంపర్ మెజారిటీ ఇన్ పంచాయతీ ఎలక్షన్స్. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అంటే మల్లాది విష్ణు గారు అవని, అలాగే ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అవని, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మంత్రిగా చేస్తున్నారు, వీళ్ళందరూ ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? ఓవరాల్ విజయవాడ పట్టించుకుంటుంటారు. మిగతా మల్లాది గారి గురించి కానీ అవినాష్ గురించి నాకు తెలియదు, కానీ వెల్లంపల్లి గారి గురించి మాత్రం ఐ కన్ సే ఆయన అంటే పర్సనల్గా అంటే వైసీపీ గురించి అనే నేను చెప్పట్లేదు. ఆయన బిఫోర్ బీజేపీలో చేశారు, అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆయన పర్సనల్గా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన హీ విల్ అటెండ్, అంటే అపార్ట్ ఫ్రమ్ పార్టీ కాదే. ఆయన అంతకుముందు బీజేపీ నుంచి పోయి బీజేపీలో నుంచిన తర్వాత గెలవకపోవడం కారణం కూడా ఆయన బీజేపీలోకి వెళ్ళడం, అదొక మైనస్. ఓకే, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం అనుకోండి. వెల్లంపల్లి గారు ఏ సమస్య వచ్చినా ఆయన చేస్తారు, దాంట్లో నో డౌట్ అబౌట్ దట్. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద వస్తున్న అవినీతి ఆరోపణలు మీరు చూసే ఉంటారు. అయితే దేవాలయాలు జరుగుతున్న అక్రమాలకు కానీ అవినీతి పనులకు కానీ భారీ మొత్తంలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షమైన బీజేపీ అలాగే టీడీపీ వీళ్ళందరూ విమర్శిస్తున్నారు, దాని గురించి ఏమంటారు? ఎవరు నేషనల్ లెవెల్ ఎవరు మాట్లాడలేదు, లేదా స్టేట్ లెవెల్లో ఎవరు అంత ఏం మాట్లాడలేదు గురించి? స్టేట్ లెవెల్లో పోనీ ఎవరన్నా ఇప్పుడు ఎవరు మీరు చెప్తున్నారు ఏ వెల్లంపల్లి గారి గురించి అగనిస్ట్ మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడారు చెప్పండి? ఏ లీడర్స్ మాట్లాడారు?
అంటే లోకల్ పొలిటీషియన్స్ రైట్, లోకల్ పొలిటీషియన్స్ మాట్లాడింది. ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఆబ్వియస్గా వస్తాయండి. అది మీరు వెల్లంపల్లి కన్నాడికి మీరు క్లారిటీ తీసుకుంటే బెటరు. ఆయన ఇప్పుడు నేను అట్లా ఆడ ఛానల్ చెప్పచ్చు లేదు నాకు తెలియదు, కానీ యూ కెన్ టేక్ పర్సనల్ ఒపీనియన్ ఫ్రమ్ హిమ్. అంటే అవి అంతా నాకు మనం చెప్పడం కూడా బాగోదు, కానీ నేనైతే ఉండదని అనుకుంటున్నా, ఎందుకంటే ఆయనకి అంత అవసరం కూడా ఉండుండదు. సో నేనైతే నమ్మను. మరి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. నగర పంచాయతీలో కానీ పంచాయతీ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయాయి. నెక్స్ట్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీలో కానీ జడ్పీటీసీలో కానీ. ఈ మేరకు మళ్ళీ ప్రపంచం కనిపిస్తుందా వైఎస్ఆర్సీపీకి ఆ ఎలక్షన్స్లో కూడా? రెండుసార్లు ప్రూవ్ అయింది, మూడోసారి ప్రూవ్ అవుతుంటారా? రెండుసార్లు ప్రూవ్ అయిందండి. ఆబ్వియస్గా వైసీపీ ప్రధాన పార్టీలు టీడీపీ అవని బీజేపీ జనసేన ప్రతిపక్షాలన్నీ పోటీలో ఉన్నాయి. తెలుగుదేశంలో కూడా మంచి క్యాడర్ ఉంది గ్రామాల్లో. సో దాన్ని దేనికి ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా గ్రామాల్లో మంచి క్యాడర్ ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? క్యాడర్ ఉంది, క్యాడర్ ఉందండి. ఇప్పుడు ఆబ్వియస్ సార్, ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద లీడర్. అక్కడ మంచి, ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక ఎవరన్నా మంచి లీడర్ ఏదన్నా నుంచున్నారనుకోండి, టీడీపీ బ్యాక్అప్ వచ్చిందంటే రావచ్చు. దానికి కాకపోతే భూమి ప్రస్తుతానికి వైసీపీ ఉంది కాబట్టి వైసీపీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వైఎస్ జగన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉందంటే మొన్న పంచాయతీలు మున్సిపాలిటీలు చూపించినాయి వాట్ ఈజ్ వాట్ అనేది. ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకున్నాము. ఇంకా మేము చెప్పేది ఏముందంటే ప్రజలే నిర్ణయించారు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఓటు ద్వారాగానే ప్రజలే నిర్ణయించారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, వైఎస్ఆర్ చేయూత అవని, ఈ సంక్షేమ పథకాలన్నీ ఎలా చూస్తున్నారు? ప్రతి ఒక్కటి అందుబాటులో ప్రతి ప్రజలకి ఎలా బట్టే ఆ మెజార్టీ ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి కార్పొరేషన్లోనూ 11 కార్పొరేషన్లు వచ్చేసినట్టే కదా. ఇంకేముందంటే దాని గురించి మనం సంక్షేమ పథకాల గురించి మాట్లాడే ఇది కూడా లేదంటే అసలుకే ఈ పరిపాలన అనేది మేము ఇలా చూస్తామని కూడా అనుకోలేదండి. అంత బాగా తిరిగి ఓటు నేను నాకు ఓటు వేయండి అని చెప్పేసి మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ కార్పొరేషన్లో కానీ అడగలేదు సీఎం గారు. ఇంకంతకన్నా నాయకత్వం ఏం కావాలండి, ఇంకంతకన్నా సంక్షేమ పథకాలు ఏం కావాలండి? నవరత్నాలే కాదండి, ఇంకా ఆయనకు అందుబాటులో ఉంటే ఇంకా ఆయన చేస్తాడండి, చేస్తాడు, చేసి ప్రజల మందన పొందుతాడండి. రైతు సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు, మరి అభివృద్ధి పనులకి సంబంధించి ఏంటి? విజయవాడలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అంటే అండి కొంచెం మా అవినాష్ బాబు గారు కూడా ఈరోజు పేపర్లో ఇచ్చారు, విజయవాడ సిటీ మొత్తాన్ని గ్రీన్ సిటీగా తయారు చేస్తాము ఏంటి దా ఆ విషయంలో మాత్రం మేము ఇదవ్వం. అలాగే ఆయన రాంగ్లోనే కరకట్ట వాళ్ళు కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కొన్ని అంబేద్కర్ గారిది స్కాచ్ గురించి కానీ ఇవి కొంచెం లేట్ అయినా కానీ అభివృద్ధి చెందుతాయండి ఇవన్నీ. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవని, అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవని, వీళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సమస్యలు తీరుస్తున్నారా? తీరుస్తున్నారనే కదండి. ఇప్పుడు కార్పొరేటర్లు ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారండి ఆ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో కానీ, వన్ టౌన్లో కానీ, తూర్పు నియోజకవర్గంలో కానీ, అవి అందుబాటులో ఉండబట్టే కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ని బట్టి నిలబెట్టబట్టి ఆ కార్పొరేటరు ఎమ్మెల్యే గారు మనిషి కాబట్టి వాళ్ళని చూసి ఓటేశారు కదండి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు రూపొందించింది, అయితే ఇంగ్లీష్ మీడియం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది విద్యార్థులకి చదువుకునే వాళ్ళకి? అసలు నెంబర్ వన్ అండి అది. ఇంచుమించు మన అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ఎలా ఉంటుందో ఈసారి మాత్రం మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రైవేట్ స్కూల్స్ మొత్తం మూతపడిపోతాయి. అది అమ్మ నాడు నేడు కార్యక్రమాలు కొన్ని బాత్రూమ్స్ కానీ వాటర్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం పిల్లలు చాలా వరకు
ఇదిగా ఉంటున్నారండి. వాళ్ళకి కిట్లు అని బుక్స్ అని ఏమంటే అమ్మ ఒడి అని ఇదివరకు 20 మంది 30 మంది స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు 80 మంది అలా పెరిగారండి. ఇప్పుడు మనం మమ్మల్ని అడగటం కాదు, ఒకసారి మీరు మున్సిపాలిటీ స్కూల్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి, ఆ పిల్లల్ని ఒకసారి అడగండి. ఇదివరకు ఎంతమంది స్టెంట్ ఉన్నారు, రిజిస్టర్ చూడండి. ఇదివరకు ఎంతమంది స్టెంట్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంటనేది చూడండి. సరే, అయితే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల తెలుగు కింద స్థాయికి వెళ్ళిపోతుంది, అలా తక్కువైపోతున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. అలా ఏం లేదండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి మాత్రం చదవాలి, వాళ్ళ మనవాడు మాత్రం చదవాలి, లోకల్ పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలి. ఎవడండి ఈ రోజుల్లో అలా బ్రో పప్పు తప్పు ఏదో మాట్లాడుతున్నాడు కదండి. అదే ఇంగ్లీష్ మీడియము అందరికీ వర్తిస్తే కొంచెం బయట వేరే స్టేట్స్ వెళ్ళి కానీ వేరే ఊళ్ళు వెళ్ళి కానీ వాళ్ళు వాళ్ళ మెచ్యూరిటీని వాళ్ళు చూపించుకుంటారండి. అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పోటీల్లో ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% అండి, 89% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి. అంటే టీడీపీ కూడా పోటీలో ఉంటుంది కదా, టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది, టీడీపీ ఎందుకు రాదనుకుంటుంది? టీడీపీ మంచి క్యారెక్టర్ ఉందనేది మొన్న ఎలక్షన్లో తేలిపోయిందండి. ఎంత క్యారెక్టర్ ఉంది ఏంటి, ఏమంటే ఓట్లు అడిగే విధానమే ఆ నాయకుడి దగ్గర లేనప్పుడు ఏం బీగుతున్నారు ఏంటనే అనే నాయకుడిని మేము ఓటర్ని మంచి చేసుకొని అడగాలి. కానీ ఏం బీగుతున్నారు ఏంటి, నేను మిమ్మల్ని వచ్చి అడగాలంటే ఎవరు వచ్చి అడుగుతున్నారు? నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు అడగాల్సిన అసలు మా నాయకుడు అడగలేదే ఓటేయమని. మా నాయకుడు ఎక్కడన్నా అడిగాడండి ఓటేయమని? మా నాయకుడు ఎక్కడ అడగల. నువ్వు వచ్చావు, నువ్వు రోడ్ షో చేసుకున్నావు, రోడ్ షో చేసుకొని ఏం బీగుతున్నారు నేను మిమ్మల్ని వచ్చి అడగాల అంటే ఏంటంటే అది నేను పక్కన పెట్టింది దేనికి? నీ పరిపాలనా విధానం బాగోలేదు, నీదంతా కమర్షియల్ మైండ్ అయిపోయిందని చెప్పేసే కదండి పక్కన పెట్టింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీకి ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది, కొంచెం పార్టీ బతికి బట్ట కడగాలి అంటే ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది? అది మనం కాదు, అది వాళ్ళ నాయకత్వం వాళ్ళు చూసుకోవాలండి. ఎవరు వచ్చినా కానీ జగన్ గారి ముందు మాత్రం తుడిచి పీటిపోవటమేనండి, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవటమేనండి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, రేపు బాలకృష్ణ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు, లేకపోతే ఇంకో ఇంకోరు ఏ నాయకుడు వచ్చినా వాళ్ళలో వాళ్ళకే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ గారినే ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడ బాలకృష్ణ గారికి ఒక మినిస్ట్రీ ఇవ్వలేదండి, ఇంకేంటండి వాళ్ళు? తెలంగాణలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, కొత్త పార్టీ పెట్టారు, ఆమె పార్టీ ఎలా ఉండబోతుంది? అంటే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా, లేకపోతే నార్మల్గా సాదా సీదాగా అలా ఉండిపోతుంది అంటారు? గట్టి పోటీ కాదండి, ఇక్కడ ఎలాగా కైవాసం చేసుకున్నారో 9 సంవత్సరాలు అయినా కానీ 10 సంవత్సరాలు అయినా కానీ అక్కడ కూడా నిదానంగా కైవాసం చేసుకుంటారండి. తండ్రి పాలన గురించి మనం ఆలోచించాలండి. ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు జరిగిన సంక్షేమ పథకాలే కానీ ఆరోగ్యశ్రీయే కానీ విద్యార్థులే కానీ ఏమంటే ఇవన్నీ ఆమెకు కూడా ప్లస్ పాయింట్లే కదండి, శర్మిల గారికి కూడా. 3 క్యాపిటల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అమరావతి, కర్నూలు, వైజాగ్, ఈ 3 క్యాపిటల్స్ విధానం అనేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. దీనివల్ల ఎలా చూస్తారు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది నిజంగా ఈ 3 రాజధానుల వల్ల జరిగింది అంటారా? 13 జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు పెట్టేశారండి. సచివాలయాలు అంటే ఏంటండి, ఈక్వల్ టు డైరెక్టు సీఎం గారి పాలన అండి. అది ఏది జరిగినా కానీ, ఏ సంక్షేమ పథకం జరిగినా కానీ, ఏదైనా కానీ ఈ వికేంద్రీకరణ అనేది ఇప్పుడు కాదండి, ఇప్పుడు అసలుకి ఎప్పుడో పెట్టేస్తే ఈ పాటికల్లా చాలా వరకు మనం డెవలప్ అయ్యేవాళ్ళం. రాంగ్లోనే పెట్టినట్టయితే వాళ్ళు కొన్ని కోర్టులు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని, స్టేబాబు ఉన్నాడు కదండి, స్టేబాబు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని దాన్ని వాళ్ళగా ఆపటం జరిగిందండి.